नमस्ते ने नियामनी वेलकम टू 30x60 हेडलाइंस। दिल्ली नुंची चंद्रबाबू को वेंकय्य फोन, प्रत्येक पैकेज रेलवे जोन पर चर्चा। स्पेशल स्टेटस इव्वासिंदे नन्ना सूचना, सायंत्रं लोगा एदो ओकटि तेले अवकाशं। रेलवे जोन नु विजयवाड़कु तरलिंचोद्दु, विशाखपट्नंलो अखिल पक्ष नेतल आंदोलन। घटनलो बलु पशुवुलु चेस्तुन्नारु, तनपै कुट्र जरुगुतोंदन्न भूमन। कावेरी जलाल विडुदलपै रगులుతోన్న మాండ్య, కోసూరులో కొనసాగుతోన్న ఉద్రిక్తత। డిటైల్స్ చూద్దాం। వైసీపీ ఆఫీస్ లో పార్టీ శాసన సభ పక్ష సమావేశం ముగిసింది। జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది। రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించారు। एपी की प्रत्येक हूदा केन्द्र प्रत्येक पैकेज प्रकटिस्ट वारत चर्चा केन्द्र पैकेज प्रकटिस्ते व्यूहत तो मुंक वेलने अंश पैन चर्च जो असेंबली समावेशाल्लो प्रश्नोत्तराल समयानि मार्चे आलोचनलो उन्नारु एपी स्पीकर कोडेल शिवप्रसाद। प्रस्तुतं उन्न निबंधनल प्रकारं सभ प्रारंभं कागाने क्वेश्चन अवर् मोदलवुतुंदि। अयिते इकपै दीनिनि मध्याह्नानिकि मार्चालनि भाविस्तुन्नारु कोडेल। असेंबली समावेशालपै समीक्ष निर्वहिंचिन कोडेल ई अंशानि प्रस्ताविंचारु। प्रश्नोत्तराल समयंपै निबंधनलु उन्नाया अनि अधिकारुलनु प्रश्निंचारु। सभ प्रारंभं कागाने प्रश्नोत्तरालनु चेपट्टडं संप्रदायंगा वस्तोंदनि अधिकारुलु प्रवरिंचारु। ప్రత్యేకమైన నిబంధనలు ఏమీ లేనప్పుడు ఏ సమయంలో చేపట్టినా తప్పేమీ లేదని కోడల అభిప్రాయపడ్డారు। రేపటి నుంచి 3 రోజుల ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి। జీఎస్టీ పై తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదిస్తారు। తర్వాత కరోపై చంద్రబాబు ప్రకటన చేస్తారు। అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారు కోడల। దీనిపై మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు। చంద్రశేఖర్, ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చే అవకాశం ఉందా? కొడి శివప్రసాద్ స్పీకర్ అయిన దగ్గర నుంచి తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు। సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఈ వాయిదా తీర్మానాలు అనేవి క్వశ్చన్ అవర్కు ముందు ఇవ్వకుండా కట్టడి చేశారు। క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాతనే వాయిదా తీర్మానాలు తీసుకునే ఒక సంప్రదాయాన్ని ఆయన కొత్తగా ప్రవేశపెట్టారు। ఈ వాయిదా తీర్మానాలు ముందు ఇవ్వడం వల్ల వాటి కోసం వాటి మీద చర్చ పట్టాలని అంటే ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతూ ఉండడంతో విధమైన ప్రశ్నోత్తర సభ అంతా కూడా వృధా అయిపోతుంది అనేది స్పీకర్ కోడెల శివప్రసాద్ గుర్తించారు। ఆ నేపథ్యంలోనే ఆయన స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వాయిదా తీర్మానాలన్నింటినీ కూడా క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకునేలాగా చేశారు। ఇప్పుడు ఆయన కొత్త ఆలోచన చేస్తా ఉన్నారు। మధ్యాహ్నం నుంచి ప్రశ్నోత్తరాలు చేపట్టాలనే అంశాన్ని ఆయన చురుగ్గా పరిశీలిస్తున్నారు। ఈ రోజు ఆయన అధికారులతో భేటీ అయిన సందర్భంలో ఈ అంశాన్ని సుదీర్ఘంగా చర్చించారు। రాజ్యాంగంలో కానీ మరేదైనా నిబంధన కానీ ప్రశ్నోత్తరాలను ఉదయమే చేపట్టాలన్న నిబంధన ఉందా లేదా అన్నదాన్ని అధికారులు అడిగారు। అలాంటి నిబంధన ఏమీ లేదు, కేవలం సంప్రదాయంగా అసెంబ్లీ ఉదయం సమావేశం అవుతుండగానే ప్రశ్నోత్తరాలు చేపట్టడం అనేది రాష్ట్ర ఆవిర్భావం నుంచి వస్తా ఉంది అని చెప్పారు। అలాంటి నిబంధన ఏది లేనప్పుడు మనం మధ్యాహ్నం నుంచి ప్రశ్నోత్తరాలు నడుపుకుంటే వచ్చే సమస్య ఏముంటుంది, అప్పుడు ఉదయం కూడా ఒక అంశం మీద చర్చించుకొని తర్వాత ప్రశ్నోత్తరాలు టేకప్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, సభ్యులందరూ కూడా చురుగ్గా పాల్గొంటారు, ఎక్కువ సమయం కేటాయించడానికి అవకాశం ఉంటుంది, ప్రజా సమస్యలను నేరుగా ప్రస్తావించే ఏకైక అవకాశం ప్రశ్నోత్తరాలు ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేద్దామని ఆయన ప్రతిపాదించారు। అధికారులు అయితే అలాంటి సంప్రదాయం లేదని చెప్పినప్పటికీ కోడెల శివప్రసాద్ మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం మనకి అందుతా ఉంది యామిని। రైట్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ కు చేసే సాయంపై కేంద్రం తుది కసరత్తు చేస్తోంది। హోదా లేకుండా ప్యాకేజ్ మాత్రమే ఇవ్వాలని కేంద్రం భావిస్తుండడంతో సుజనా చౌదరి మరోసారి చర్చలు జరిపారు। కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు। స్పెషల్ స్టేటస్ తప్పనిసరిగా ఇవ్వాలని కోరినట్లు సుజనా చెప్పారు। సాయంత్రానికి కల్లా కేంద్రం చేసే ప్రకటనపై క్లారిటీ వస్తుందన్నారు సుజనా। మెయిన్‌గా హోమ్ మినిస్ట్రీ గారి దగ్గర ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నిటి గురించి షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ డీలిమిటేషన్ తర్వాత ఏపీ భవన్ బైఫర్కేషన్ లెటర్స్ అన్ని కూడా ఇష్యూ చేశారు ఆల్రెడీ। ఇంక ఇప్పుడు ఏదైనా ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఇంటర్స్టేట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా కమిటీ వేయడం జరిగింది, ఇద్దరిద్దరు ఆఫీసర్స్ పెట్టి హోమ్ మినిస్ట్రీ హెడ్ చేస్తూ దాని వరకు రిజాల్వ్ అయింది। మిగిలిన సబ్జెక్ట్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్ని కూడా డిస్కస్ చేస్తా ఉన్నాం।
ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని మా డిమాండ్ పెట్టాం దాని మీద తర్జన బడ్జెట్ పడతా ఉన్నారు ఏ సంగతి సాయంత్రానికి కొంత తెలుసు చూడాలి మరి తెలియదు ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అంటే వాళ్ళు మరి లీగల్ కి మళ్ళీ రిఫర్ చేశారట ముందుకి వెనక్కి వెళ్తా ఉంది మా ముఖ్యమంత్రి గారు అయితే చాలా గట్టిగా ఉన్నారు మేమందరం కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్డీసీకి పంపించి ఆ ప్రాసెస్ అంతా మొదలు పెడితే పుణ్యకాలం కాస అయిపోద్దని కూడా ఒక సబ్జెక్ట్ ఉంది ఏం చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేస్తా ఉన్నాం ఓకే చంద్రబాబు ఢిల్లీకి వస్తే బాగుంటుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చంద్రబాబుకు ఫోన్ చేశారు ప్యాకేజ్ రైల్వే జోన్ పై మాట్లాడారు బాబు ఢిల్లీకి వచ్చే అంశంపై మాట్లాడే బాధ్యతను సుజనా చౌదరికి అప్పగించారు విశాఖ రైల్వే జోన్ పై ఆందోళనలను ఉధృతం చేసింది అఖిల పక్షం విశాఖ కేంద్రంగానే జోన్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తోంది స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు అఖిల పక్ష నేతలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్యవహరించాలని అంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన రైల్వే జోన్ విజయవాడకు తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభమవుతున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్ ను ఖచ్చితంగా ప్రకటించాలి అది రాజకీయ నిర్ణయంగా ఉండాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలతో కలిగిన అఖిల పక్ష ఇవాళ భారీ ఎత్తున ఆందోళన గురించి మించింది ప్రస్తుతం మన దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు ఒకసారి చెప్పండి విశాఖ కేంద్రంగా మొత్తంగా విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్ ఉండాలి దీనికోసం రాజకీయ నిర్ణయం కావాలి అనే ఒక ప్రధానమైన డిమాండ్ తీసుకొస్తున్నారు ఇప్పటికీ ఉత్తరాంధ్రకు అభివృద్ధిలో జరుగుతున్న అన్యాయం ప్రధానంగా ప్రస్తావిస్తూనే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు చాలా తీవ్రంగా ఖండిస్తాను ఇది దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రజల పట్ల చేస్తున్నటువంటి కుట్ర ఈ కుట్రలో భాగంగానే విశాఖపట్నం రైల్వే జోన్ ను విజయవాడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేవలం తన సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసమే ఈ దుర్మార్గాన్ని పాల్పడుతున్నారు శాసనసభ సాక్షిగా తీర్మానం చేసి కూడా ఈ రకమైన దుర్మార్గం చేయడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇది తగిన పని కాదు ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా రైల్వే జోన్ సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పి మీద్వారు తెలియజేస్తున్నారు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ అనేది రాజకీయ అంశంగా మారుతున్న పరిస్థితి మీరు ఎక్కడ ఈ రోజు విశాఖపట్నం ప్రజలకు మరోసారి అన్యాయం చేసే ఆలోచన కలిగించుకోవడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బిల్లు పెట్టి కూడా ఈ విధంగా మోసం చేయడం అన్న దురదృష్టకరం అంతేకాకుండా ఇక్కడ ఎలక్షన్ల ముందు హరిబాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తానని చెప్పి ఓటేయించుకొని ఈరోజు మోసం చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇదే విధంగా కానీ కంటిన్యూ అయినట్టయితే ఈ చంద్రబాబు నాయుడికి అలాగే బీజేపీ చేస్తున్న మోసాలకి విశాఖపట్నం ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే హరిబాబు గారు మీరు కల్పించుకొని విశాఖ ప్రజలకు అన్యాయం చేయకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం బుల్టిన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.